బ్యాక్టీరియాస్ మీకు వ్యాపార భూమి లేదా జస్ట్ 70,000 ఇచ్చుకుంటే చాలు ప్రభుత్వ స్థలం మీ వశం అవుతుంది పక్కాగా రికార్డులు కూడా ఉంటాయి ఎవరి పేరుపై కావాలంటే వారి పేరు మీదే పట్టా ఉంటుంది పాస్బుక్ కూడా వచ్చేస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఎకరాకు ఎకరాల స్థలమే మీ సొంతం అవుతుంది దానిపై బ్యాంక్ లోన్ కూడా ఈజీగా వస్తుంది ఏదో ప్రకటన అనుకుంటున్నారా అసలు కాదు అక్షరాల నిజం రెవెన్యూ సిబ్బందితో కలిసి జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు అక్రమార్కులు చేస్తున్న భూదందాపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ ఓవర్నైట్ స్టార్ అవ్వడం చూశాం కానీ రాత్రికి రాత్రే సాగు భూమికి యజమాని అవ్వటం ఎక్కడైనా చూశారా జోగులాంబ జిల్లాకు వెళ్ళండి ముక్కు మోహం తెలియని వాళ్లు కూడా కొన్ని ఎకరాలకు యజమానులైపోయారు ఆ ప్రాంతం వాళ్లే కాదు పక్క రాష్ట్రం వాళ్లు కూడా తమ పేర్లపై పట్టాలు చేయించుకున్నారు దర్జాగా బ్యాంకు లోన్లు కరువు సాయం కూడా కాజేశారు ఇదంతా కేవలం 70,000 రూపాయలతోనే సాధ్యమైంది పైసా పేకో తమాషా దేకో అన్నట్లుగా కాసులిస్తే చాలు పట్టా పాసు బుక్ నడుచుకుంటూ ఇంటికొచ్చేస్తుంది అక్కడ ఇదంతా జోగులాంబ జిల్లాలో రెవెన్యూ అధికారులు అక్రమార్కులు కలిసి చేస్తున్న రెవెన్యూ దంద ఇప్పటికే 100 ఎకరాల ప్రభుత్వ భూమి తక్కువ ధరకే సొంతం చేసుకున్నారు కొందరు అక్రమార్కులు జిల్లాలోని గట్టు కేటిదొడ్డి మండలాల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సర్వే చేశారు అధికారులు అంతే రాత్రికి రాత్రే నకిలీ రైతులు పుట్టుకొచ్చారు అప్పటి వరకు ఆ మండలాలతో అస్సలు సంబంధం లేని వారికి కూడా అక్కడ పట్టా పాస్ పుస్తకాలు వచ్చేశాయి కేటిదొడ్డి మండలంలోని 9,500 ఎకరాలు గట్టు మండలంలో 6,500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది తాము కబ్జా చేస్తే తలనొప్పులనుకున్నారేమో నకిలీ రైతులను సృష్టించారు వారి పేర్లపై పట్టా పుస్తకాలు వచ్చేలా చేశారు 70,000 రూపాయలకు 2 నుంచి 3 ఎకరాల స్థలాన్ని అప్పనంగా కట్టబెట్టేశారు గతంలో తహసీల్దార్గా చేసిన అమర్నాథ్ రెడ్డి అనే అధికారి అన్నదండలతో మధ్యవర్తుల ద్వారా ఎవరికి పడితే వారికి భూములు ఇచ్చేశారు రాజకీయ నాయకుల బంధువులు వారికి తెలిసిన వారికి ఎక్కువ పట్టా పుస్తకాలు అందాయి 4,000 ఎకరాల వరకు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంది దాంట్లో వచ్చేసి అయినంత వరకు ఒక 500-600 పట్టాలు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది మా ఊరికి సంబంధించి ఇప్పుడు చూస్తే ఒక 1,000-1,500 వరకు పేర్లు నమోదు ఉన్నాయి దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నావో మాకు అర్థం కావట్లేదు ఒకటి వచ్చేసి మా ఇప్పుడు అదే అధికారులు వచ్చేసి ఎవరికి డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు ఇంకా ఊర్లో రాజకీయ నాయకులు వచ్చేసి వాళ్ళ బంధువుల పేర్ల మీద కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్ల మీద కానీ ఎవరెవరు డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి వాళ్ళకు కూడా వీళ్ళు ఆఫీసర్లను పట్టుకొని మన ఆఫీస్ తహసీల్దార్ని వాళ్ళని అలా ఇన్వాల్వ్ చేసుకొని దాంట్లో వీళ్ళు పట్టాలు వీళ్ళు కూడా ఇప్పిస్తున్నారు వాళ్ళకి 3 ఎకరాల భూమికి పట్టా చేయడానికి 70,000 రూపాయలు ఇస్తే చాలంటూ ఆశ పెట్టాడు వీరేష్ అనే మధ్యవర్తి ప్రభుత్వ స్థలం తన పేరుపైకి వస్తుందనే ఉద్దేశంతో జయలక్ష్మి అనే మహిళ విడతల వారీగా డబ్బులిచ్చింది ఆమె చేతిలో పట్టా పుస్తకం వచ్చేసింది మహిళలే కాదు మైనర్ల పేర్లపై కూడా నిబంధనలకు విరుద్ధంగా పట్టా పుస్తకాలు తయారు చేశారు అక్రమార్కులు ఒకటి కాదు రెండు కాదు 100 ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విషయం తెలియడంతో ఎన్టీవీ లోతుగా విచారణ చేపట్టింది మధ్యవర్తులు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు బ్యాంక్ లోన్లు ఎలా వస్తున్నాయనే విషయాలపై కూపిలాగింది జోగులాంబ జిల్లాలోని కేటిదొడ్డి గట్టు మండలాల్లో ఇటీవలి కాలంలో పట్టా పుస్తకాలు ఇవ్వలేదు 10 ఏళ్ల క్రితం గట్టు మండలంలో 1971 మందికి మాత్రమే పుస్తకాలిచ్చారు కానీ సోలార్ పవర్ ప్లాంట్కు సర్వే జరగటమే ఆలస్యం 355 మందికి 565 పట్టాలను అక్రమంగా ఇచ్చేశారు రెవెన్యూ అధికారులు మధ్యవర్తులు అంతా కలిసి గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లోనే తతంగాన్ని పూర్తి చేశారు రికార్డుల్లో ఖాళీగా ఉన్న వాటిలో నెంబర్ వచ్చేలా సెట్ చేస్తారు అక్రమార్కులు మీడియేటర్గా వ్యవహరిస్తున్న వీరేష్ను కలిసింది ఎన్టీవీ బృందం తమకు కూడా బుక్కులు కావాలని అడిగింది 70,000 ఇస్తే పనవుతుందని చెప్పుకొచ్చారు ఇప్పటికే చాలా మంది రైతులకు ఇప్పించామని ఎలాంటి ప్రాబ్లం రాదంటూ హామీ కూడా ఇస్తున్నాడా మీడియేటర్ ఇప్పుడు మాకు మా అన్న ఇప్పుడు ఇతను పాండరంగన్న ఏమంటాడంటే గవర్నమెంట్ భూమి ఇప్పిస్తాంలే సార్తో మాట్లాడి ఏమైనా దుడ్డు ఇస్తే అవుతుంది అంటాడు మళ్ళా మాకు గవర్నమెంట్ లాభాన్ని ఇస్తారా సార్
వాస్తవంగా 10 ఏళ్ల క్రితం ఇచ్చిన దానికంటే ఇప్పుడు సుమారు 1500 మందికి అక్రమంగా పట్టాలిచ్చారని గట్టు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజకీయ నేతలు రెవెన్యూ సిబ్బందితో కలిసి కుమ్మక్కై పట్టాలిప్పించుకున్నారని చెప్తున్నారు. 50 ఏళ్లుగా భూములు సాగు చేస్తున్న నిజమైన రైతులకు మాత్రం ఎప్పటి వరకు పాస్ పుస్తకాలు లేవు. కానీ సోలార్ ప్లాంట్ సర్వే తర్వాతే ఎవరికి పడితే వారికి పట్టాలిచ్చారంటున్నారు స్థానికులు. ఈ నకిలి పాస్ పుస్తకాలు సృష్టించి మా గ్రామంలో దాదాపు 240 దొంగలోన్లు ఎత్తడం జరిగింది. దానిలో పాస్బుక్ల మీద కూడా ఫోటోలు కర్ణాటక వాళ్ళ నుంచి తెచ్చి వాళ్ళ కర్ణాటకలో ఉన్న గ్రామాలలో రైతులను వ్యక్తుల ఫోటోల పెట్టి దాని మీద పాస్బుక్లు తీయడం జరిగింది. నకిలీ పాస్ పుస్తకాలు తీసుకున్న వారిలో సుమారు 250 మంది వరకు బ్యాంకు లోన్లు కూడా తీసుకున్నారు. పాస్బుక్లపై ఫోటోలు కర్ణాటకకు చెందిన వారివిగా ఉంటాయి. జిల్లా విడిపోక ముందు దరూర్ మండలానికి చెందిన రెవెన్యూ సిబ్బంది అక్రమంగా పట్టాలిచ్చేశారు. ఇక బ్యాంకు సిబ్బందికి కమిషన్ ఇస్తే చాలు, లోన్లు సులువుగా శాంక్షన్ చేసేస్తారు. అంతేనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కరువు నిధులు కూడా వీరి ఖాతాల్లోకి వెళ్లిపోతుంటాయి. వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాంక్ లోన్లు తీసుకుంటున్నారు. కరువు ప్రాంతం అమౌంట్ లేదని కరువు ప్రాంతం పైసలు వచ్చినా వాళ్ళ అకౌంట్లోకి పోతున్నాయి. అన్ని జరుగుతున్నాయి. ఇక్కడ ఊర్లో నిజాయితీగా ఉండి ఇక్కడ బతికి ఇక్కడ చేసుకునే వాళ్ళకి పట్టాలు లేకుండా పోవడం వలన చాలా మాకు రైతులం అందరు కలిసి ఇబ్బంది పడుతున్నాం. బ్యాంకు సిబ్బందికి పర్సంటేజ్ ఇస్తే చాలు, 100,000 లోపు లోను రావటం గ్యారంటీ. ఇక్కడ జరిగే అక్రమాలపై ఫిర్యాదులు అందినా డబ్బులకు కక్కుర్తి పడుతున్న అధికారులు వాటిని తొక్కి పెట్టేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో కేసులను నీరుగారుస్తున్నారు. రైతులకే కాదు, మంత్రులకు, సినీ నటులకు, మైనర్ల పేర్లపై కూడా పాసుబుక్కులు సృష్టించగల సమర్థులు ఇక్కడ అక్రమార్కులు. దేవాదాయ శాఖ మంత్రి పేరుపైన నకిలీ పాస్ పుస్తకం జారీ చేసిన చరిత్ర గట్టు మండలం రెవెన్యూ అధికారులది. ఈ విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామంటున్నారు జోగులాంబ జిల్లా అధికారులు. జోగులాంబ జిల్లాలో రెవెన్యూ అధికారుల లీలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్థానిక రైతులకే కాదు, మంత్రులకు, సినీ నటులకు కూడా ఉదారంగా పట్టా పుస్తకాలు మంజూరు చేస్తారు. సామాన్యులు కాళ్ళెరిగేలా తిరిగినా కనికరించని అధికారులు చేతిలో పైసలు పెడితే చాలు, మూడవ కంటికి తెలియకుండా బుక్ ఇచ్చేస్తారు. ఇక నిబంధనల ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే పాసుబుక్కులు ఇవ్వాలి. కానీ 7వ తరగతి చదువుతున్న ప్రకాష్ అనే విద్యార్థి పేరుపై కూడా పట్టా పుస్తకం ఇచ్చేశారు అధికారులు. కేటిదొడ్డి మండలంలోని సర్వే నంబర్ 25/1/1A .06 ఎకరాలకు పట్టా పుస్తకం చేశారు. వాస్తవంగా అసైన్మెంట్ కమిటీల ద్వారానే ప్రభుత్వ భూములు కేటాయింపు జరుగుతుంది. కానీ కమిటీతో సంబంధం లేకుండానే ఇష్టానుసారంగా భూముల కేటాయింపు యథేచ్ఛగా జరిగిపోతోంది. ఒకే స్థలాన్ని ఒకరికంటే ఎక్కువ మందికి ఇచ్చినట్లు కూడా తేలింది. ఇంత జరిగినా తమ దృష్టికి రాలేదంటూ విఆర్ఓలు, ఇతర అధికారులు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ దందాపై కలెక్టర్ రజత్ కుమార్ షైని దృష్టికి తీసుకువెళ్లింది ఎన్టీవీ. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. సోలార్ ప్లాంట్ వస్తుందో రాదో కానీ జోగులాంబ జిల్లాలోని 2 మండలాల్లో ప్రభుత్వ భూమి మాత్రం చేతులు మారింది. ఇప్పటికైనా మేల్కొని అధికారులు అక్రమార్కుల ఆట కట్టేస్తారా, లేక మిగతా స్థలాన్ని కూడా దోచిపెడతారా అన్నది చూడాలి.